ఒక్కసారిగా పరిణామాలు మారిపోతూ ఉన్నాయి ఉంటూ ఉంటాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా సంఘటన ఇరాన్ నిన్నదాకా బిల్డప్ ఇచ్చింది తన నౌకా విభాగంలో అంటే తనకు సంబంధించినటువంటి నేవీ రంగంలోకి సరికొత్తదైనటువంటి యుద్ధ నౌకల్ని తీసుకొచ్చి పెట్టింది డిష్ట్రాలను తెచ్చిపెట్టామని చెప్పింది ఎవరికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పింది మరి అమెరికా ఆగుతుందా అమెరికా ఆల్రెడీ యుద్ధ విమానవాక యుద్ధ నౌకల్ని పెట్టింది అట్లాగే యుద్ధ విమానాలు అక్కడే మోహరించి ఉంచింది సబ్మేరైన్స్ని అక్కడే మోహరించి ఉంచింది ఎందుకు అదంతా చేసింది ఇజ్రాయెల్ మీదకి వస్తున్నటువంటి యెమెన్ వైపు నుండి అవతి తీవ్రవాదులు కావచ్చు సిరియా నుండి అవతి తీవ్రవాదులు కావచ్చు లెబనాన్ నుండి హెజ్బుల్లా తీవ్రవాదులు కావచ్చు వాళ్ళందరూ ఇరాన్ చెప్పు చేతలో నడుస్తున్నారని తెలుసు వీళ్ళ ఫ్రాక్సీలు అని తెలుసు వాళ్ళు చేసే ఘాతుకాల్ని దారిలో అడ్డుకుంటోంది అదే సందర్భం మరికొన్ని షిప్స్ని తీసుకొచ్చి పెట్టింది ఇరాన్ డైరెక్ట్గా యుద్ధానికి ఇజ్రాయెల్ మీదకి వచ్చేసి ఒక్కసారిగా అటాక్ చేసేద్దాం అనుకుంటే అమెరికా వాళ్ళని చూసినే అమెరికాతో పాటు యూరప్ దేశాలి బ్రిటన్ వాళ్ళే ఎక్కడే ఉన్నాయి ఫ్రాన్స్ వాళ్ళే ఎక్కడే ఉన్నాయి అన్ని రకాల యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించున్నాయి ఇరాన్ ఏమాత్రం కదిలినా ఒక్కసారిగా విరుచుకుపడతారు దీంతో ఫౌల్ గేమ్ ఫౌల్ గేమ్ అని చెప్పి బాధపడిపోతుంది అన్యాయంగా ఈ ప్రాంతాన్ని యుద్ధ విన్యాసాల మార్గంగా చేశారు చేసింది ఎవరు ఇజ్రాయల్ మీద దాడి చేయించింది ఇరాన్ మళ్ళీ నీతులు చెబుతోంది అనమాట